కోమటిరెడ్డిపై వెలసిన పోస్టర్లు మరో వివాదానికి కారణమయ్యాయి తనపై పోస్టర్లు వేయడంపై కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కలిసి పనిచేసేందుకు తాను ముందుకు వస్తున్నా తనపై కోవట్టు ముద్ర వేస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు పిసిసి చీఫ్ రేవంత్ తీరుపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన కోమంట్రెడ్డి మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీలను విడివిడిగా కలిసి ఇటీవలి నగరేకల్లో తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్ల అంశంపై ఫిర్యాదు చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి రేవంత్ సూచనల మేరకు పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంలోని ఓ సభ్యుడు పురమాయించడంతో కొందరు వ్యక్తులు తనను కోవట్టుగా ముద్రిస్తూ పోస్టర్లు వేశారని వివరించారు దీనిపై తాను స్వయంగా సునీల్తో మాట్లాడగా క్షమాపణలు సైతం కోరారని తెలిపారు దీనిపై రేవంత్ తో మాట్లాడతామని ఖర్గే సహా ఇతర నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇటీవల హైదరాబాద్ విజయవాడ అరవై ఐదవ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం చందంపల్లి దగ్గర ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై కోవట్టు వెంకట్రెడ్డి అంటూ గుర్తు తెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు అతికించారు నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన అంటూ వేసిన ఆ పోస్టర్లలో వారు కోమటిరెడ్డికి పదమూడు ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ పార్టీ చేసిన డిజిటల్ సభ్యత్వం ఉందా సొంత గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీలను గెలిపించుకోలేని అసమర్థుడు అని అందులో పేర్కొనడంతో కోమట్రెడ్డి వర్గం ఫైర్ అవుతోంది అంతేకాదు సొంత సోదరుణ్ణి మార్కెట్పల్లిలో జడ్పీటీసీగా ఎందుకు గెలిపించుకోలేదని నకిరికల్ మున్సిపాలిటీలో రెండు కౌన్సిలర్లను కూడా గెలిపించుకోలేకపోయాడని పోస్టర్స్లో కోమట్రెడ్డి వ్యతిరేకులు విమర్శించారు సొంత సోదరుని గెలిపించుకోలేని వెంకట్రెడ్డి ఎలా స్టార్ క్యాంపెయినర్ అవుతాడని కూడా ప్రశ్నించారు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడంతో పాటు మద్దతు ఇచ్చిన నెకరేకల్ నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయటం లేదని ప్రశ్నించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి